హాయ్ ఫ్రెండ్స్ నేను మీ స్వాతిని వెల్కమ్ టు స్వాతి సంతోష్ లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి మిగిలిపోయిన ఇడ్లీ పిండితో టేస్టీగా క్రిస్పీగా ఉండే పునుగులు ఎలా చేసుకోవాలనేది చూపించబోతున్నాను దానికి మనము మొదటగా రెండు కప్పుల ఇడ్లీ పిండిని తీసుకోవాలి మనం ఇడ్లీ కోసము రుబ్బి పెట్టుకుంటాం కదా తిక్కుగా ఉండే ఇడ్లీ పిండిని తీసుకోవాలి మనం రుబ్బి పెట్టుకున్న టూ డేస్ తర్వాత కొద్దిగా పులిసిపోతుంది కదా దానితో పునుగులు వేసుకుంటే పునుగులు అనేది టేస్టీగా వస్తాయి రెండు కప్పుల ఇడ్లీ పిండికి టూ స్పూన్స్ బియ్య పిండి వన్ స్పూన్ పిండి కొద్దిగా వంట సోడా తీసుకోవాలి సన్నగా కట్ చేసిన ఆనియన్ కరివేపాకు ఆనియన్స్ పచ్చిమిర్చి ఈ మూడు వేసుకొని కలుపుకోవాలి ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగిన ఆనియన్ కొద్దిగా జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అన్నిటిని కలిసేలాగా బాగా కలుపుకోవాలి వాటర్ అనేది ఏమీ యాడ్ చేయకూడదు మనకి పునుగులు వేసుకునేలాగా పిండి ఉందా లేదా అని చూసుకోవాలి ఒకసారి చూసారు కదా అలా ఆ కన్సిస్టెన్సీలో పిండి అనేది ఉంటే మనకి పునుగులు అనేది చాలా బాగా వస్తాయి స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ వేసేసి బాగా హీట్ ఎక్కనివ్వాలి బాగా హీట్ అయిన తర్వాత పునుగులు అనేది చిన్న చిన్నగా పునుగులు అనేది వేసుకోవాలి కడాయిలో పట్టేటట్టుగా పునుగులు అనేది వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే మాత్రమే పెట్టుకోవాలి సిమ్లో పెట్టితే ఆయిల్ అనేది పీల్ చేస్తుంది హై ఫ్లేమ్లో పెడితే మధ్యలో ఉడకవు అందుకనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము పునుగులు అనేది ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకున్నామంటే ఆయిల్ పీల్చకుండా చాలా టేస్టీగా వస్తాయి పునుగులు అనేది మిగతా ప్రాసెస్ మొత్తం అలాగే వేసుకొని పునుగులు అనేది వేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే పునుగులు అనేది రెడీ అయిపోయినట్టే పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఈ పునుగులని టమాటో చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి